ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మార్కెట్లో రకరకాల టెస్ట్లు ఉన్నాయి. అయితే ఫస్ట్ మీకు అంటూ ప్రెగ్నెంట్గా ఉన్నారా లేదా అని డౌట్ వచ్చేది మీ పీరియడ్ మిస్ అయినప్పుడు. పీరియడ్ మిస్ అయినప్పుడు, మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు, మీకు అన్నిటికంటే సులువుగా ఇంట్లో టెస్ట్ చేసుకునేలాగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది దొరుకుతుంది. రకరకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. వెలాసిట్ అని ఉంటుంది, ప్రెగ్నా కిట్ అని ఉంటుంది, కన్ఫర్మేషన్ కిట్ అని ఉంటుంది, చాలా కిట్స్ ఉంటాయి. అవి మీరు తెచ్చుకొని ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ మార్నింగ్ ఫస్ట్ శాంపుల్ ఒక 4-5 డ్రాప్స్ ఆ వెల్ లాంటి దాంట్లో వేస్తే 2 లైన్స్ వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ కంటే ముందు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా అంటే, పీరియడ్ మిస్ అవ్వడం ఒక లక్షణం అవుతే, కొంచెం నలతగా ఉండడము, మబ్బుగా ఉండడము, నిద్ర ఎక్కువగా రావడము, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, కొంతమందికి 4-5 వామిటింగ్స్ నుంచి 40 వామిటింగ్స్ వరకు అవ్వడము, ఏదైనా వస్తువు చూసినా స్మెల్ పడకపోయినా ఎక్కువగా విరక్తి కలగడము, కోపం ఎక్కువగా రావడము, లోవర్ అబ్డామిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, కొంతమందికి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, ఇలా ఒక 20-30 సమస్యలు ఉంటాయి. ఏదో ఒక సమస్య, 2 సమస్యలు, 4 సమస్యలు ఒక మనిషిలో కనబడుతూ ఉంటాయి. అందరికీ ఒకేలాగా ఉండదు. అందరికీ సినిమాల్లో చూపించినట్టు కళ్ళు తిరిగి కింద పడిపోవడము అలాంటివి ఉండవు. అయితే ఏదో ఒక అబ్నార్మాలిటీ, అంటే మీకు పీరియడ్ మిస్ అవ్వడంతో పాటు ఏదో ఒక సింప్టమ్ అనేది మీకు అబ్నార్మల్గా అనిపించవచ్చు. ఇది నాకు అలా ఇంతకుముందు లేదు, ఈరోజు ఇలా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, లేకపోతే తరచుగా మీరు తినే అన్నమే మీకు తినబుద్ధి కాకపోవడము, ఏదైనా స్మెల్, పర్ఫ్యూమ్ స్మెల్ మీరు ఇంతకుముందు రెగ్యులర్గా వాడేది ఆ స్మెల్తో వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇలా కళ్ళు తిరిగినట్టు ఉండడము, కూర్చొని ఉండాలనిపించడము, లేచినప్పుడు కళ్ళు తిరగడము, పడుకొనే ఉండాలనిపించడము, ఏమి తినాలనిపించకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కాకుండా యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడము, మీరు లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా ఉండడం, ఇలా రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎప్పుడు ప్రెగ్నెన్సీ అని నేను కన్ఫర్మ్ చేసుకోవాలని మీరు డౌట్గా ఉంటారు. మీకు ఒక్కసారి ఇంట్లో ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనిపించినప్పుడు, ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్ వాళ్ళే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ యూరిన్ టెస్ట్తో పాటు కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే లైట్గా లైన్ వచ్చినట్టు అవుతే డౌట్ పడి బీటా హెచ్సిజన్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 2 వారాలు ఆగి, పీరియడ్ మిస్ అయిన దగ్గర నుంచి 2 వీక్స్ తర్వాత మీరు ఖచ్చితంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేయించుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా చాలా ముఖ్యం. 6-7 వీక్స్ మధ్యలో కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకున్నట్టు అవుతే మీకు సింగిల్ ప్రెగ్నెన్సీయా, 2 ప్రెగ్నెన్సీసా, యూట్రస్లో ఉందా లేదా, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మీరు సింప్టమ్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 3వ నెలలోనే వెళ్ళి నేను చెకప్ చేయించుకుంటాననే అపోహలో ఉండొద్దు. ఎందుకంటే ఇంతకు ముందు కాలం వేరు, ఇప్పుడు వేరు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, మీ ప్రెగ్నెన్సీ అనేది వేరు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా రకాల కాంప్లికేషన్స్ చూస్తున్నాం. థైరాయిడ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళినట్టు అవుతే మీ సిమ్టమ్కి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఏదైనా షుగర్ ఉన్నా తెలిసిపోతుంది, టెస్టులు చేస్తారు కాబట్టి, థైరాయిడ్ ఉన్నా తెలిసిపోతుంది, టెస్టులు చేస్తారు కాబట్టి, ఇలా చేసినట్టయితే మిస్క్యారేజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్తో వచ్చే ప్రాబ్లమ్స్, రప్చర్ యూట్రస్లు, రప్చర్ ట్యూబ్స్, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు తప్పించుకుంటారు. అదే కాకుండా మీ బేబీ ఫస్ట్ హార్ట్ బీట్ అనేది చూడగలుగుతారు, ఫస్ట్ విజన్ అంటే శాక్ ఎక్కడుంది, యూట్రస్లో ఉందా, ఎన్ని శాక్స్ ఉన్నాయి, హార్ట్ బీట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. అయితే బయట వాళ్ళకి చెప్పుకోవాల్సిన టైం వచ్చినట్టు అయితే మేము ఒకటే చెప్తాము, ప్రతి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని లేదు. మీరు ఓపిక పట్టాలి. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే మళ్ళీ ఒకసారి 3rd మంత్ కంప్లీషన్లో కనుక మీరు స్కాన్ చేయించుకున్నట్టు అయితే మీకు తెలిసిపోతుంది. ఒక ఇంపార్టెంట్ స్కాన్ అనేది మైల్ స్టోన్లో ఉంటుంది, దాన్ని NT స్కాన్ అంటారు. 3rd మంత్ అయిపోయిన తర్వాత చేసే స్కాన్,
11 to 14 weeks మధ్యలో చేసే స్కాన్. ఈ స్కాన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ కానీ, ఎడ్వర్డ్స్ కానీ, ట్రైసోమీస్ ఏది ఉన్నా కానీ కనుక్కోవచ్చు. దీంతోపాటు వేరే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే కూడా తెలుసుకోవచ్చు. ఇలా జెనెటికలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ప్రెగ్నెన్సీ మంచిగా ఉంది అలాంటి ఒక సంతోషకరమైన వార్త అందరితో షేర్ చేసుకున్నట్టు అయితే మీకు కూడా బాగుంటుంది, ఫ్యామిలీలో కూడా అందరు సంతోషంగా ఉంటారు. అయితే కొంతమంది ప్రెగ్నెన్సీ రాగానే అందరికీ చెప్పేసుకుంటారు, అప్పుడప్పుడు ఏదో ఒక లోపం వల్ల మిస్క్యారేజ్ అవుతుంది, అప్పుడు అందరి నోట్లలో మనమే ఉంటాం. అలా కాకుండా డాక్టర్ చెప్పినప్పుడు, మీకు సేఫ్టీ అనేది కరెక్ట్గా అనిపించినప్పుడు అందరికీ చెప్పుకోవాలి.